సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో ఈ మార్నింగ్ కొంత వీక్ ట్రేడింగ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. సో చైనా అమెరికా మీద ఇప్పుడు శాంక్షన్స్ విధిస్తాను, శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తాను అని చెప్తోంది. సో చైనా ప్రభావం మార్కెట్స్ మీద కనిపిస్తుంది. యుఎస్ చైనా ట్రేడ్ వార్ ఏదైతే ఉందో అది మన మార్కెట్స్ మీద స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ క్రూడ్ ప్రైసెస్ మళ్ళీ $80 కు చేరాయి. క్రూడ్ ప్రైసెస్ లో ఒక ఇంక్రీజ్ లాస్ట్ నైట్ మనకు కనిపించింది. 79.33 బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతున్న లెవెల్ ఇది. సో ప్రధాన కారణం యుఎస్ మీద యుఎస్ శాంక్షన్స్ ఆన్ ఇరాన్. త్వరలో డెడ్ లైన్ దగ్గర పడుతోంది. అండ్ ఆల్రెడీ ఇరాన్ ఎక్స్పోర్ట్స్ క్రూడ్ ఎక్స్పోర్ట్స్ లాస్ట్ 2016 లెవెల్స్ పడిపోయాయి. కాబట్టి క్రూడ్ ప్రైసెస్ లో ఒక ఇంక్రీజ్ అనేది మనకు కనిపిస్తోంది. ఇది మన ఎకానమీకి సంబంధించి నెగిటివ్ అంశం. అండ్ 17 నాటి లీమన్ బ్రదర్స్ సంక్షోభం భూతం ఇంకా వెంటాడుతూనే ఉంది, ఈసారి కరెన్సీ రూపంలో. సో రూపాయి పతనం అనేది మనం చూస్తున్నాం. అలాగే రూపాయితో పాటు ఇతర ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్ అన్నీ పతనం కావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో రూపాయి ఉదాహరణకి రూపాయి పతనం ఏంటయ్యా, రూపాయి పతనం అయితే మనకి ఏంటి జరిగే నష్టం అంటే స్టాక్ మార్కెట్ టర్మ్స్లోనే చూద్దాం. ఫర్ ఇన్స్టాన్స్ సెన్సెక్స్ 2008 జనవరి 2008లో మనం పీక్ లెవెల్స్ అప్పటి పీక్ లెవెల్స్ ఏంటి అని చూస్తే మనం నేను కూడా అనుకున్నాం 20,873 అని. సో అక్కడ నుంచి ఇప్పుడు మనం సంథింగ్ లైక్ 37,400 ఎక్కడ ఉంది సెన్సెక్స్ ఇప్పుడు. సో అంటే 17,000 పాయింట్లు పెరిగింది కదా అని అనిపిస్తుంది రూపాయి టర్మ్స్లో ఆలోచిస్తే. బట్ డాలర్ టర్మ్స్లో అంటే ఎవరి దగ్గరైనా ఓన్లీ డాలర్స్ మాత్రమే ఉండి రూపాయలు లేకుండా డాలర్లో కనుక అప్పుడు సెన్సెక్స్ కొని ఉంటే ఇప్పటికీ కూడా సెన్సెక్స్ అదే పరిస్థితిలో ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అంటే ఎక్కడి గొంగళి అక్కడే ఉందని అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి రూపాయి పతనం ప్రభావం ఏంటనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి చాలా ఒక విధంగా చెప్పాలంటే సంక్షోభ సమయం ఇది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లు పతనం అవుతున్నాయి, రూపాయి కనిష్ట స్థాయికి చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోయింది, బాండ్ ఈల్డ్స్ ఆల్మోస్ట్ 8.2%కు చేరాయి. ఇదంతా కూడా ఎకానమీకి సంబంధించి మ్యాక్రో ఎకానమీకి సంబంధించి నెగిటివ్ అంశం. కాబట్టి మనం పెట్రోల్ ధరలు పెరిగినా భరించాల్సిందే, మరొకటి జరిగినా భరించాల్సిందే. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ డొమెస్టిక్ డెవలప్మెంట్, ఇట్ ఈస్ ఎన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. గ్లోబల్గా జరుగుతున్న పరిణామాలు ఇవి. సో వీటి నుంచి ఏమి చేయలేమో మనం అలా కాపాడుకోలేమంటే దేర్ ఆర్ సర్టెన్ మెజర్స్ నీడ్ టు బి టేకెన్. బట్ కొద్దిగా టైం ఇవ్వాలి మనం, అటు ప్రభుత్వానికైనా ఇటు ఇతరత్ర కార్పొరేట్స్కైనా కూడా. సో ఆ సర్దుబాటు తర్వాతే ఏదైనా మనం ఒక కరెక్టివ్ మెజర్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ మార్కెట్స్లో గ్రీడ్ అండ్ ఫియర్ క్లియర్లీ పనిచేస్తుంది. ప్రస్తుతం మార్కెట్స్ గ్రీడీ దశలో లేవు, ఫియర్ దశలో ఉన్నాయి, ప్యానిక్ దశలో ఉన్నాయి. సో 2 రోజుల్లో లాస్ట్ 2 డేస్లో మనం ఆల్మోస్ట్ నిఫ్టీ 300 పాయింట్స్ పడిపోవడం చూసాం. మనం జూలై నుంచి ఆగస్ట్ పీరియడ్లో కనుక మనం గమనిస్తే నిఫ్టీ 10,600 లెవెల్స్ నుంచి 11,760 లెవెల్స్కి వెళ్ళాయి. అక్కడ నుంచి ఇప్పుడు ఒక 473 పాయింట్స్ పడిపోయాయి. అంటే 1100 పాయింట్స్ ర్యాలీ తర్వాత 473 పాయింట్స్ ఫాల్, అంటే ఆల్మోస్ట్ టెక్నికల్ భాషలో చెప్పాలంటే 33% రిట్రేస్మెంట్ అనేది మనం చూసాం. సో ఇక్కడ నార్మల్గా బాటమ్ అవుట్ కావాలి, కొంత ఇంటర్మీడియట్ బాటమ్ అనేది ఒకటి ఫామ్ కావాలి. సో ఆ బాటమ్ తర్వాత మళ్ళీ కొద్దిగా పెరిగి అక్కడ మళ్ళీ షార్ట్స్ ఏర్పడి ఇలా ఒక పరిణామం అనేది క్రమంలో జరుగుతూ ఉంటుంది, పరిణామ క్రమం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనిలో భాగంగానే ప్రస్తుతం మనం చూస్తున్న ఫాల్ కూడా. సో ఇక్కడ నుంచి పెరుగుతుందా నిఫ్టీ అంటే చెప్పలేము, ఎందుకంటే మళ్ళీ గ్లోబల్ డెవలప్మెంట్స్ ఏమైనా పనిచేస్తే ఆ 33% కాస్త యావరేజ్ రిట్రేస్మెంట్ లెవెల్స్ అంటారు, 50%కి వెళ్ళిపోయినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కాబట్టి మరొక పడితే మరొక 100-150 పాయింట్స్ పడాలి, లేదు అంటే ఇక్కడ నుంచి ఒక స్వల్ప రికవరీ కూడా మనం చూసే అవకాశం ఉంది. కాబట్టి ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ దగ్గర మనం ఉన్నాం. అండ్ 50-డే మూవింగ్ యావరేజ్ దగ్గరే నిఫ్టీ ఉంది 11,274. సో అది కూడా ఆ లెవెల్ నిలబెట్టుకోవడం కూడా ఒక కీలకమైన అంశం. ఈలోగా సెక్టరల్ చేంజెస్ జరిగినా జరిగిపోయాయి. ఫైనాన్షియల్స్ ఆర్ లీడింగ్ ది ఫాల్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ బజాజ్ ట్విన్స్ ఇలాంటివన్నీ కూడా. అలాగే ఐటీ ఫార్మా లీడర్షిప్ స్థానాలు ఉన్నాయి బికాస్ ఆఫ్ ది కరెన్సీ డిప్రిసియేషన్. అండ్ కన్జ్యూమర్ స్టాక్స్లో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ తగ్గింది. మనం ఈ మధ్య కనుక మనం చూస్తే లాస్ట్ ఫ్యూ సెషన్స్లో మనం ఐటీసీ హిందుస్థాన్ యూనిలీవర్ లాంటివి భారీగా తగ్గడం అనేది మనం చూసాం. సో అది ఒక ఇండికేషన్ మనకు మార్కెట్స్లో
ఫాల్ అనేది ఏ విధంగా వచ్చిందనే దానికి లాస్ట్ ఫ్యూ డేస్ గా ఫ్యూ సెషన్స్ గా కూడా. కాబట్టి సెంటిమెంట్ ఇప్పట్లో ఒక హరీడ్ మేనర్ లో, అంటే అతి త్వరలో కోలుకునే అవకాశం అయితే లేదు, కొంత టైం పడుతుంది. దీన్ని మనం అర్థం చేసుకుని ఓవరాల్ గా మార్కెట్స్ కొద్దిగా వీక్ గా ఉంటాయని అర్థం చేసుకుని పుల్ బ్యాక్స్ కోసం ఎదురు చూడటం తప్ప చేయలేదేం లేదు. ఈలోగా ఆఫ్ కోర్స్ పోర్ట్ఫోలియో ప్రూనింగ్, పోర్ట్ఫోలియో ఎడిషన్స్ డిలిషన్స్ ఇవి కంటిన్యూస్ గా మనం చేస్తూ ఉండాల్సిందే. కాకపోతే స్థిమితంగా ఆలోచించుకోవడానికి సమయం దొరికింది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎటువంటి దిశగా మనం ప్రయాణించాలి, ఎటువంటి పోర్ట్ఫోలియో పిక్స్ మనకు హెల్ప్ చేస్తాయి రిటర్న్స్ కోసం అనేది అసెస్ చేసుకోవడానికి ఒక చక్కటి వ్యవధి సమయం దొరికింది మనకు. ఈ సమయాన్ని మనం వినియోగించుకునే ప్రయత్నం చేద్దాం. ఎనలిస్ట్ ఏమంటున్నారో అది తెలుసుకుందాం. సో ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి ఈ సమయంలో? ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 5 డేస్ నుంచి బిలో 20 డే అండి. సో దానిలో క్లియర్లీ మనకి కరెక్షన్ మోడ్ లో చూస్తున్నాం. అండ్ నిఫ్టీ నిన్నటి క్లోజింగ్ ప్యాటర్న్ అండ్ ద వే ఇట్ ఫెల్ ప్రాబ్లీ ఐ థింక్ రేంజ్ అనేది మనకి డెఫినెట్లీ ఇంకా డౌన్ సైడ్ చెప్పినట్టు కనిపిస్తుంది. సో ఇంతకుముందు మనం రేంజ్ అనేది 10,350 అండ్ 10,650 అనుకునేది, ఇప్పుడు కాస్త 10,234 అనేది ఒక కీ సపోర్ట్ ఉంది. మేబీ 10,200 నుంచి 10,500 దాకా మనం చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ ప్రాబ్లీ ఇప్పుడు కూడా బై ఆన్ డిప్స్ గానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాబ్లీ ఇలాంటి స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చినప్పుడు చాలా స్టీప్ గా అప్వర్డ్ మూమెంట్ కూడా వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనం 11,393 మనకి 4 డేస్ బ్యాక్ లో ఏదైతే ఉందో దాని తర్వాత 11,600 దాకా వెళ్ళటం చేసాం. అంటే 200 పాయింట్స్ విత్ ఇన్ 3 డేస్ పుల్ బ్యాక్ ర్యాలీ రావటం చేసాం. సో డెఫినెట్లీ వన్ గుడ్ న్యూస్ ఫ్రమ్ గ్లోబ్ అలాంటి ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆ ర్యాలీ వచ్చింది అంటే కనుక 11,490 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ అబౌట్ 200 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో మనం ఎక్కడ కొనాలి? నా ఉద్దేశంలో 11,234 అనేది ఒక కీ సపోర్ట్ కాబట్టి 11,230-240 ఒకవేళ వస్తే కనుక అక్కడ డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ 11,200 కింద స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే 30 పాయింట్స్ రిస్క్ అండ్ 150 పాయింట్స్ రివార్డ్ అవుతుంది. సో ఆ ట్రేడే ఉంది తప్ప మేబీ సెల్ ఆన్ ర్యాలీస్ అంటే స్టీపర్ ర్యాలీస్ మనం సెల్ చేయడానికి యూజ్ చేయాలి, కానీ అదర్వైజ్ బై ఆన్ డిప్స్ కానీ ఈ స్టేజ్లో చెప్పొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 100 డే మూవింగ్ యావరేజ్ బిలో కూడా నేను క్లోజ్ అవటం చేశాం. సో ఇలాంటి ఫాల్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ లెగ్ ఆఫ్ సపోర్ట్ అనేది మనకి ఒక కీ సపోర్ట్ 26,430 దగ్గర ఉంది, విచ్ ఇస్ అబౌట్ 400 పాయింట్స్ ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. సో బ్యాంక్ నిఫ్టీని అవాయిడ్ చేయొచ్చు, బై ఆన్ డిప్స్ ఐ థింక్ వీ డోంట్ సజెస్ట్ ఈ స్టేజ్ లో. ఎందుకంటే 400 పాయింట్స్ కింద ఉంది అగైన్ అండ్ 350-400 పాయింట్స్ అప్ ఉంది, రిస్క్ రివార్డ్ ఇస్ నాట్ గుడ్. అండ్ కొన్ని షార్టింగ్ ఆపర్చునిటీస్ డెఫినెట్లీ వీ కెన్ లుక్, ఎందుకంటే ఫైనాన్షియల్ స్టేబుల్స్ లో ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు ప్రాబ్లీ మంచి క్రాక్స్ రావటం చేసాం. సో వీక్ స్టాక్స్ ని షార్ట్ క్రియేట్ చేసుకుంటే కనుక ఐ థింక్ ఇంకా ఫర్దర్ వీ కెన్ మేక్ మనీ అని అనిపిస్తుంది. ఆ నేపథ్యంలో మన్నాపురం ఫైనాన్స్ ఇస్ వన్ స్టాక్, ఆల్మోస్ట్ 4 మంత్స్ లో బ్రీచ్ అవటం చేసాం మనం. ఐ థింక్ ఈ స్టాక్ ఇంకా కంటిన్యూస్లీ అబౌట్ 82-76 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. 87 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 2 ప్రైస్ పాయింట్స్ లో చూస్ చేసుకోవాలి. 87-94 మధ్యలో ప్రాబ్లీ ఆ 2 ప్రైస్ పాయింట్స్ లో 2 షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాలో 82-78 దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. మీరు ఎటువంటి సలహా ఇస్తున్నారు ట్రేడర్స్ కి? అంటే మార్కెట్స్ నేను మళ్ళీ ఇంకొక ఒక సెల్లింగ్ చూసామండి, ఎక్కడ కూడా ఆగలేదు. మధ్యాహ్నం వరకు బాగున్నా కూడా మళ్ళీ సెకండ్ హాఫ్ లో బాగా సెల్లింగ్ చూసాము. అయితే ఈ రోజు మళ్ళీ కొంచెం ఫ్లాట్ గా ఓపెన్ అవ్వచ్చు. నిఫ్టీకి 11,000 క్లోజర్ గా 200 అంటే 60-70 పాయింట్లు అక్కడ కొంత సపోర్ట్ లభించవచ్చు. కాబట్టి అక్కడ వరకు కూడా మార్కెట్స్ లో కొంత బయింగ్ అవాయిడ్ చేయమని చెప్తాను. అయితే స్టాక్స్ స్పెసిఫిక్ సెల్లింగ్ అనేది నేను రోజు బాగా ఎక్కువ కావడం చూసాము. ఆ సెల్లింగ్ అనేది ఈ రోజు కూడా ఇనిషియల్ గా మార్నింగ్ కొంత కొనసాగవచ్చు. చాలా వరకు ఈ రోజు కూడా ఇంట్రాడేలో పరంగా ఇనిషియల్ గా సెల్ అని రాలిస్తే అని చెప్తాను. అందులో భాగంగా బజాజ్ ఫైనాన్స్ ఒకటి మనకి నిన్న క్లోజింగ్ అని చూసుకుంటే 2,600 దగ్గర క్లోజ్ అయింది, దాన్ని ఎవరి ర్యాలీలో కూడా సెల్ చేయమని చెప్తాను. ఇది ఈవెన్ ఫ్యూచర్లో సెల్ చేసిన వాళ్ళు పొజిషన్ ట్రేడింగ్ పరంగా 2460 దాకా రావడానికి అవకాశం ఉంది. ఇంటర్డే పరంగా 2550 ఆర్ 2540 దగ్గరకు వస్తే సెల్ ని క్లోజ్ చేయమని చెప్తాను. అదేవిధంగా ఇంకోటి లాస్ట్ ఫ్యూ డేస్ గా మనకి యాక్సిస్ బ్యాంక్ అనేది అవుట్ పర్ఫార్మ్ చేసింది. నిన్నటి క్లోజింగ్ చూసుకుంటే హై నుంచి మాత్రం యాక్సిస్ బ్యాంక్ బాగా కరెక్ట్ గా చూసాం. హై నుంచి ఒక 10 రూపీస్ దాకా కరెక్ట్ అయింది. చాలా వరకు లాంగ్ పొజిషన్స్ దీంట్లో అన్వైండింగ్ అవుతున్నాయి. ఇది ఇక్కడ నుంచి 640-628 ఆ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా వెరీ ర్యాలీలో కూడా సెల్ చేయమంటాను. అయితే ఈ సెకండ్ హాఫ్ నుంచి కొంచెం మార్కెట్ లో ఏమన్నా కొంత సెల్లింగ్ అనేది కొంచెం ఆగొచ్చే అనిపిస్తుంది. అంటే ఎందుకంటే ఓవర్ సోల్డ్ లో ఉంది కాబట్టి చూడండి. ఒకవేళ నిఫ్టీ గానీ 11,280 ఆ లెవెల్ గానీ బ్రేక్ కాకుండా ఉంటే, 280-220 బ్రేక్ కాకుండా ఉంటే షార్ట్స్ ని ఒకసారి పొజిషన్ ట్రేడర్స్ క్లోజ్ చేసేసుకుని
మళ్ళీ ర్యాలీస్ వచ్చినప్పుడు అలా కూడా సెల్ చేయమంటాను. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇప్పుడు ఉన్న ఫాల్ ని లీడ్ చేసిందంటే బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు. ఈ రోజు ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది, బ్యాంక్ నిఫ్టీలో కూడా హైయర్ లెవెల్స్ వచ్చినప్పుడల్లా కూడా సెల్లింగ్ ఉంటుంది. అయితే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ప్లే చేయాలనుకుంటే 26,000 రిస్కీ ట్రేడర్స్ 800 పుట్స్ తీసుకోమంటాను. ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా వన్స్ ఒక డౌన్ ట్రెండ్ వచ్చినాక బాగా లోస్కి వచ్చినాక పుట్స్ ని కవర్ చేసుకోమంటాను. ఓవరాల్ గా చెప్పాలంటే మార్కెట్స్ లో ఈ రోజు కూడా కొంత సెల్లింగ్ అనేది ఉండడానికి అవకాశం ఉన్నాయి. సో మనం లాస్ట్ వన్ మంత్ లో సెన్సెక్స్ హ్యాస్ లాస్ట్ మోర్ దాన్ 1000 పాయింట్స్ అనేది మనం చూసాం ఈ మంత్ లో, అంటే ఈ సెప్టెంబర్ నెలలో. సో దీనిలో కంట్రిబ్యూషన్ ఏ స్టాక్ ఎక్కువగా ఉంది? ఐటీసీ. ఐటీసీ ఇస్ ది బిగ్గెస్ట్ లూజర్ విత్ 137 పాయింట్స్ ఫాల్ ఇన్ ది సెన్సెక్స్. అలాగే తర్వాత హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ అండ్ మారుతి సుజుకి, ఎల్ఎన్టీ, ఎస్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఇవి మనకు కంట్రిబ్యూట్ చేసినవి. అఫ్కోర్స్ ఎస్ బ్యాంక్ అండ్ ఓఎన్జీసీ ఇన్ఫాక్ట్ హ్యావ్ గాన్ అప్, బట్ మిగతా అన్ని కూడా మనకు ఐటీసీ, హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, ఇవన్నీ కూడా మనకు బాగా తగ్గాయి ఈ నెలలో. కాబట్టి క్లియర్లీ మనకు ఏ సెక్టర్స్ ఫేవరబుల్గా ఉన్నాయి, ఏవి లేవు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫైనాన్షియల్స్ అండ్ కన్స్యూమర్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ అంటాం కదా, ఇవి అవుట్ ఆఫ్ ఫేవర్ అయ్యాయి అన్నమాట. సో వీటి స్థానంలో ఐటీ, ఫార్మా వచ్చేసాయి. సో అది మనం గమనించాల్సింది. విప్రో, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్ అండ్ బజాజ్ ఆటో. సో ఆటోలో ఒక మిక్సడ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం. లైక్ మారుతి లాంటివి నెగిటివ్గా ఉన్నాయి, బట్ బజాజ్ ఆటో లాంటివి కొన్ని పాజిటివ్గా ఉన్నాయి. బట్ ఓవరాల్గా సెక్టరల్ ప్రిఫరెన్స్ అనేవి మారుతూ ఉన్నాయి, ఇది మనం గమనించాల్సిన అంశం. ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్, మెయిల్స్ తీసుకున్న ఒక విరామం తర్వాత, అలాగే ఇవాళ కార్యక్రమం 9:30 వరకు కొనసాగుతుంది, ఎందుకంటే ఏపీ అసెంబ్లీకి సెలవులు ఇచ్చారు కాబట్టి టిల్ ఫ్రైడే శుక్రవారం వరకు కూడా మనం 9:30 వరకు కార్యక్రమాన్ని కొనసాగించుకోబోతున్నాం. కీప్ వాచింగ్. సెలెక్ట్ మొబైల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో ఇవాటి ఓపెనింగ్ ఫ్లాట్ గా ఉండబోతోంది, బట్ అంతా కూడా డాలర్, రూపాయి ఈ రెండు మార్కం విలువ చుట్టూనే తిరుగుతోంది. సో లాస్ట్ ఫ్యూ డేస్ గా మనం గమనిస్తున్నాం డాలర్ తో రూపాయి వీక్ అయినా ప్రతిరోజు మార్కెట్స్ పడిపోతూనే ఉన్నాయి. సో దీన్ని మనం గమనిస్తాం, అందుకని ప్రతిరోజు అనుకుంటున్నాం డాలర్ తో రూపాయి ఎలా ట్రేడ్ అవుతుందో కూడా చూస్తూ ఉండండి, నాట్ జస్ట్ ది సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అని. ఈమెయిల్ సందేహం మనకు జగదీష్ మెయిల్ పంపించారు. ఆయన 4 మ్యూచువల్ ఫండ్స్ లో లాస్ట్ 1 ఇయర్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కోటక్ స్టాండర్డ్ మల్టీక్యాప్, ఐడిఎఫ్సి ట్యాక్స్ అడ్వాంటేజ్, మోతిలాల్ ఓసాల్ మల్టీక్యాప్ 35, ఇలాంటి ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్. సో అన్ని కూడా లాస్ట్ 1 ఇయర్గా చూస్తే నష్టాల్లో ఉంది పోర్ట్ఫోలియో. సో ఆబ్వియస్లీ అండి, మీరు సెలెక్ట్ చేసుకున్న ఫండ్స్ అలాంటివి, మంచి ఫండ్స్ సెలెక్ట్ చేస్తున్నారు, ఎక్సెప్ట్ ఐడిఎఫ్సి ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫండ్, అదొకటి అండర్ పెర్ఫార్మర్ అమాంగ్ ఇట్స్ ఓన్ సెక్టర్ ఆల్సో. సో ఎందుకంటే అందులో మనం గమనిస్తే బిర్లా సన్లైఫ్ ట్యాక్స్ రిలీఫ్, అలాగే ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ లో లాంగ్ టర్మ్ ఈక్విటీ, ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ లో యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, ఇలాంటివి అవుట్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. మీరు సెలెక్ట్ చేసుకుంది అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది, కాబట్టి కొద్దిగా సెలక్షన్ కేర్ఫుల్ గా ఉండాలి. ట్యాక్స్ స్కీమ్స్ లో ఎప్పుడు గో విత్ ద లీడర్స్ అండి, మనం అందుకనే పదే పదే ఎప్పుడు 52-3 స్కీమ్స్ చెప్తాం. బిర్లా సన్లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ కానీ, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ కానీ, ఆర్ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, ఇలాంటివి మనం పదే పదే బోర్ కొడుతున్నా కూడా అవే సజెస్ట్ చేస్తూ ఉంటాం. కారణం అదే, ఎందుకంటే అవి చక్కగా పెర్ఫామ్ చేస్తుంటాయి కాబట్టి. బట్ డోంట్ వరీ, మంచి మిగతావన్నీ కూడా కోటక్ స్టాండర్డ్ మల్టీక్యాప్ కానీ, ఇన్సాన్స్ లాస్ట్ 1 ఇయర్ లో మనం చూస్తే ఐటీ టెక్నాలజీ ఓరియంటెడ్ ఫండ్స్ హ్యావ్ గివెన్ ఫినామినల్ రిటర్న్స్. ఫర్ ఇన్స్టాన్స్ టాటా డిజిటల్ ఫండ్, ఇది ఐటీ స్టాక్స్ లో రికమెండ్ ఇన్వెస్ట్ చేసే స్కీమ్ అనమాట. సో అది చాలా ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇచ్చింది, ఆల్మోస్ట్ 66% ఇచ్చింది టాటా డిజిటల్ ఇండియా ఫండ్ అనేది. అలాగే ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ 55% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్లో. ఎందుకంటే టెక్ స్టాక్స్ బాగా పనిచేస్తున్నాయి, బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి మార్కెట్స్లో. కాబట్టి అటువంటి ఫినామినా మనం గమనిస్తూ ఉంటాం. బట్ 3 ఇయర్ పీరియడ్ కనుక మనం తీసుకుంటే, మీరు సెలెక్ట్ చేసుకున్న కోటక్ మల్టీక్యాప్ కానీ, మోతిలాల్ ఓసాల్ మల్టీక్యాప్ కానీ, ఇవన్నీ ఈవెన్ ఎలాంటి ఎమర్జింగ్ బిజినెస్ మంచి స్కీమ్స్ ఉన్నారు, కీప్ ఇన్వెస్టింగ్ అండి. తర్వాత మెయిల్ క్రాంతి కుమార్ కూడా మ్యూచువల్ ఫండ్స్ గురించే అడుగుతున్నారు. ఆయన డిఎస్పీ, బ్లాక్ రాక్, మిడ్ క్యాప్, మిరే అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్, ఎస్బీఐ బ్లూ చిప్,
కోటక్ మల్టీక్యాప్ ఫండ్ వీటిల్లో ఎస్ఐపి చేస్తున్నారట. కీప్ డూయింగ్ అండి, మంచి వే సెలెక్ట్ చేస్తున్నారు మీరు. ఇన్ఫాక్ట్ డిఎస్పీ బ్లాక్ రాక్ లో కొద్దిగా మైక్రో క్యాప్ అంటే ఇప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్ అంటున్నాం, అది ఇంకా బెటర్ గా పెర్ఫామ్ చేస్తుంది. బట్ స్టిల్ కంటిన్యూ విత్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిఎస్పీ బ్లాక్ రాక్. తర్వాత ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి అడుగుతున్నారు యోగేంద్రనాథ్. 4,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఆటోమోటివ్ యాక్సెల్స్ 1300, వోల్ట్ యాంప్ 920 ఉన్నాయి, హోల్డ్ చేసాయి మూడు. యా బేసికలీ మీ స్టాక్ పికింగ్ ఇస్ గుడ్ అండి. ఒరాకిల్ ఫైనాన్షియల్ ఫర్ ఇన్స్టెన్స్ 4192 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు తీసుకున్న ప్రైస్ కొద్దిగా ఎక్స్పెన్సివ్, 4,000 లో కొన్నారు కాబట్టి. బట్ అగైన్ ఈ స్టాక్ ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ గా చూస్తే కనుక లోవర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 3,500 అండ్ హైయర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 4,375. సో ఇక్కడ నుంచి కూడా 200 అంటే 5% పొటెన్షియల్ ఉన్న స్టాక్. సో డెఫినెట్లీ ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, ఫ్రెష్ అడిషన్స్ అయితే వద్దని చెప్తాను. అండ్ ఓల్డ్ టైమ్ చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా మంచి కరెక్షన్ తర్వాత కొద్దిగా సైడ్ వేస్ అయిన కౌంటర్ అండి ఇది. సో ఈ స్టాక్ లో మీరు ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి, బట్ ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేయాలంటే కొద్ది కరెక్షన్ కోసం వెయిట్ చేయొచ్చు. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్ అరౌండ్ 913, మీరు కొన్న ప్రైస్ దగ్గరే ఉంది. ఆల్మోస్ట్ స్టాక్ 1400 నుంచి 900 దాకా పర్ఫార్మ్ చేసాం. సో దీనికి మేజర్ సపోర్ట్ అనేది 770 నుంచి 800 మధ్యలో ఉంది. అంటే ఇన్ కేసు ఒకవేళ ఇది ఇంకో 100 రూపీస్ ఇక్కడ నుంచి పడితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా డెఫినెట్లీ మీరు బై చేసుకోవచ్చు. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, ఆంజనేయ శర్మ హైదరాబాద్ నుంచి. హలో హలో అదే అండి ఆంజనేయ శర్మ. ఓకే, ఆయన కాల్ సమ్ ఇబ్బంది ఏదో కనిపిస్తుంది ఆయన కాల్లో. తర్వాత ఎలాంటి గ్లెన్ మార్క్ ఈ రెండు ఫీచర్స్ లో తీస్తాం అనుకుంటున్నారు రవీంద్ర ఘంట. ఇప్పుడు ఎలాంటి విషయానికి వస్తే ఇది కొంచెం పర్లేదండి, మిగతా స్టాక్స్ తో కంపేర్ చేసుకుంటే పర్లేదు. ఎందుకంటే దీనికి బైబ్యాక్ 1500 దగ్గర ఇచ్చారు కాబట్టి కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది. అయితే ఈ మార్కెట్ ఇటువంటి సెల్లింగ్ వచ్చినప్పుడు ఈవెన్ స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా వీక్ కావచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 1320 ఆ లెవెల్ బ్రేక్ కాకపోతే మీరు బయింగ్ ఇనిషియేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మరి బై చేసి నాకు ఇమీడియట్ గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ సస్టైన్ ర్యాలీస్ అయితే ఉండకపోవచ్చు ఇప్పుడున్న పరిస్థితిలో. కాబట్టి 1320 పైన సస్టైన్ అయితే మీరు కొనండి, మరి ప్రాఫిట్స్ ఇమీడియట్ గా బుక్ చేసుకోమని చెప్తాను. గ్లెన్మార్క్ ఫార్మా మాత్రం అంటే ఈవెన్ ఫార్మా స్టాక్స్ ఇప్పుడు కొంచెం బాగున్నాయి. అయితే ఈవెన్ నిన్న కూడా కొంచెం ఫార్మా స్టాక్స్ లో కూడా సెల్లింగ్ వచ్చింది, కాబట్టి మీరు గ్లెన్మార్క్ ఫార్మా తీసుకోవాలి అంటే మాత్రం 660 ఆ లెవెల్ పైన సస్టైన్ కాగలిగితే ఒక పుల్ బ్యాక్ ర్యాలీ రావచ్చు. ఆ పుల్ బ్యాక్ ర్యాలీ కోసం మీరు బై చేసి మళ్ళీ ఒక ర్యాలీ వస్తే ఎగ్జిట్ కమని చెప్తాను. 680 ఆ లెవెల్ లో దీనికి బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేయండి. తర్వాత కాలర్ కుమార్ హైదరాబాద్ నుంచి. హలో నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. సార్ ఫోర్టీస్ హెల్త్ కేర్ 162 ఉన్నాయి సార్. మహేంద్ర హాలిడేస్ 300 ఉన్నాయి సార్, లాస్ట్ లో ఉన్నాయి సార్ రెండు. ఇవి రమేష్ వేరే దాంట్లో ఏమన్నా షిఫ్ట్ ఓవర్ కావచ్చు సార్? ఏదన్నా యశ్ గారిని చెప్పుకోవాలి సార్. రెండిట్లో ఎగ్జిట్ కావచ్చు, ఫోర్టీస్ అండ్ మహేంద్ర హాలిడేస్. ఫోర్టీస్ హెల్త్ కేర్ విషయానికి వస్తే అండి, ఐహెచ్హెచ్ వాళ్ళు దీంట్లో స్టేక్ తీసుకున్నారండి. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మనకి హెల్త్ రిలేటెడ్ స్టాక్స్ లో ఈ మధ్య కొంచెం మార్జిన్స్ బాగా పెరిగాయి. మనం కూడా చూసాం మనకి అపోలో మంచి రిజల్ట్ పోస్ట్ చేశారు. ఇంకో లాంగ్ టర్మ్ ఉంటే మాత్రం ఫోర్టీస్ హెల్త్ కేర్ మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఇటువంటి టైంలో మార్కెట్స్ లో ఇవి ఈ స్టాక్స్ కొంచెం పెద్దగా పడకపోవచ్చు అండి. రీసెంట్ గా మనం చూస్తే ఈ రీసెంట్ ఫాలో కూడా పెద్ద పడలేదు, కాబట్టి నా ఉద్దేశం ప్రకారం లాంగ్ టర్మ్ కి మీరు హోల్డ్ చేయమని చెప్తాను ఫోర్టీస్. తర్వాత అరబిందో అండ్ ఇన్ఫోసిస్ లో ప్రాఫిట్స్ ఉన్నారు నరసింహరావు, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? అరబిందో డెఫినెట్లీ ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చండి ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్రేడింగ్ పొజిషన్. అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఈవెన్ బై ఆన్ డిప్స్ కూడా చెప్తాం, బట్ ట్రేడింగ్ పొజిషన్ యాజ్ ఎ ట్రేడింగ్ పొజిషన్ డెఫినెట్లీ యూ కెన్ బుక్ ప్రాఫిట్స్. ఎందుకంటే స్టాక్ లాస్ట్ 2 వీక్స్ లోనే ఆల్మోస్ట్ 590 నుంచి 820 దాకా పెరగడం చేసాం. నిన్న క్లోజింగ్ ఇస్ 790, సో 200 రూపీస్ పెరిగిన స్టాక్ డెఫినెట్లీ కొద్ది సైడ్ వేస్ అవుతుంది. ఇన్ కేస్ 30-40 రూపీస్ పెరిగినా కూడా ఒక సైడ్ వేస్ నుంచి డౌన్ సైడ్ ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ఫోసిస్ ప్రాబ్లీ కెన్ హోల్డ్ ఆన్ అండి, ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ డాలర్ ఇస్ యునో డిప్రిషియేటింగ్ డెఫినెట్లీ ఇన్ఫోసిస్ స్టాక్ డెఫినెట్ గా పెరుగుతుంది. సో నా ఉద్దేశంలో ఇన్ఫోసిస్ దానిలో అంత ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉండకపోవచ్చు లైక్ అరబిందో, ఎందుకంటే ఇట్స్ హై బీటా అండ్ మూమెంటమ్ స్టాక్. సో ఇన్ఫోసిస్ యూ కెన్ హోల్డ్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు వెంకటేశ్వర్లు. హలో ఓకే వెంకటేశ్వర్లు కాల్ కట్ అయింది. తర్వాత మెయిల్ చూద్దాం. పీజే రావు అడుగుతున్నారు, మారుతి కొనారట 66,200 అయి ఉండొచ్చు బహుశా. గోద్రేజ్ అగ్రోవేట్ కొన్నారు 440 లో, సో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా మారుతిలో?
ఒకటి షార్ట్ టర్మ్ కోసం అయితే మాత్రం మీరు మారుతిని ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ 6000 లో కొన్నారు చేంజ్ లో, ఇప్పుడు 8500 ఉంది. ఇంకా కొంచెం షార్ట్ టర్మ్ ట్రెండ్ కొంత వీక్, ఓవరాల్ గా ఆ పిక్చర్ గా చూసుకుంటే కొంచెం వీక్ గానే ఉండొచ్చు, హైయర్ లెవెల్స్ సస్టైన్ కాలేకపోతున్న తర్వాత రీసెంట్ గా లాస్ట్ మంత్ నెంబర్స్ కూడా చూసామండి, సేల్స్ కూడా కొంచెం తగ్గాయి కాబట్టి నేను కూడా కొంచెం వీక్ అవచ్చు, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఈవెన్ గోద్రేజ్ అగ్రోవెట్ కూడా లాస్ట్ ఒక 1 మంత్ ఆ మంత్ లో హైయర్ లెవెల్స్ లో కూడా ఇది సస్టైన్ కాలేకపోతుంది కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ మనకి ఆపర్చునిటీస్ రావచ్చండి రానో రోజుల్లో, మళ్ళీ లోయర్ లెవెల్స్ లో స్టాక్స్ దొరకవచ్చు, మళ్ళీ కొనుక్కోమని చెప్తానని. ఓకే, ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ ఇస్తున్నాం ప్రకటనల తర్వాత. TV5 సెలెక్ట్ మొబైల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ అద్భుతాలు జరిగిపోతున్నాయి. ఇక్కడ 11,360 దగ్గర 72 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో. నిజంగానే ఇలా ఓపెన్ అవుతుందా లేక నిన్నట్లాగా కొద్దిగా అలా ఇలా ఓపెన్ అయినట్లు కనపడితే తర్వాత మళ్ళీ నష్టాలు పెట్టిపోతుందా, అంతా కూడా డాలర్ రూపాయి మాయాజాలం మీద ఆధారపడి ఉంటుంది. సో 72.87 ఫ్రెష్ రికార్డులో ఒక దగ్గర కనిపిస్తుంది మనకు డాలర్తో రూపాయి, కాబట్టి మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనపడలేదు యాజ్ ఆఫ్ నౌ. సో లెట్స్ సి, బాండ్ ఈల్డ్స్ 8.18%, నేను 8.21% అయితే ఇవాళ 8.18%. సో కొంత ఈల్డ్స్ తగ్గుముఖం పట్ల అనేది చూస్తున్నాం, బట్ డాలర్తో రూపాయి మాత్రం 72.86, ఇది మరొక ఫ్రెష్ రికార్డులో ఫర్ రూపీ. తర్వాత మెయిల్స్ చూద్దాం. జయంతి మెయిల్ పంపించారు, మార్సన్స్ ఫార్మా కొనుక్కుంటారట లాంగ్ టర్మ్ కోసం, కొనుక్కోవచ్చా ఇది 1 to 2 ఇయర్స్ కోసం? ఫార్మా స్పేస్ లో చాలా స్టాక్స్ ఉన్నాయండి, మార్సన్ ఫార్మా ఈవెన్ ఈ లెవెల్లో కూడా వాల్యుయేషన్స్ పరంగా మీరు పీఈ రేషియోస్ చూసుకుంటే చాలా హై వాల్యుయేషన్స్ లో ఉందండి, కాబట్టి దీన్ని ఇప్పుడు బయ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో క్యాడీలా కానీ గ్లెన్ మార్క్ లాంటి స్టాక్స్ లో మీరు ఉండండి, ఇది అంటే 30 రూపాయలు ఉంది 40 రూపాయలు ఉంది అని ఇది బాగా పెరగవచ్చు అనుకుంటా, బట్ పెరగపోవచ్చు అండి. కాబట్టి మరీ ముఖ్యంగా ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో అటువంటి కంపెనీస్, పెద్ద కంపెనీస్ గ్లెన్ మార్క్ కానీ క్యాడీ లాంటి కొనుక్కోమంటాను, దీని అయితే వద్దని చెప్తానండి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, తిరుపతి నుంచి శ్రీధర్. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ సార్. రాజేంద్ర గారిని చెప్పాలండి, నేను మిండా ఇండస్ట్రీస్, మిండా కార్పు కొనాలనుకుంటాను, ఈ రెండింటిలో ఏది బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్ అండ్ వాల్యుయేషన్స్? దట్ ఇంకోటి బ్రిటానియా కూడా 6900 నుంచి 5900 వరకు పడిపోయింది, ఇక్కడ బ్రిటానియా తీసుకోవచ్చా, ఇంకా వెయిట్ చేయమంటారా? యా ప్రాబ్లీ బిట్వీన్ మిండా ఇండస్ట్రీస్ అండ్ మిండా కార్ప్, ఐ థింక్ నా ఉద్దేశంలో మిండా ఇండస్ట్రీస్ ఇస్ ఎ గుడ్ ఐడియా అండి, ఎందుకంటే ఈ స్టాక్ 200-day మూవింగ్ యావరేజ్ ఎబౌట్ ట్రేడ్ అవుతుంది, అరౌండ్ 396 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ ఈ స్టాక్ ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది అండి, డౌన్ ట్రెండ్ అయితే డెఫినెట్లీ లేదు, అప్ ట్రెండ్ లోనే ఉన్న స్టాక్. హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఇస్ 445 అండ్ లో ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఇస్ 320, సో ఆల్మోస్ట్ 378 మనకి 200-day మూవింగ్ యావరేజ్. నా ఉద్దేశంలో దిస్ ఇస్ స్ట్రాంగ్ చార్ట్, సో డెఫినెట్లీ మిండా ఇండస్ట్రీస్ కి మీరు వెళ్ళమని చెప్తాను, బట్ అగైన్ 2 price points చూస్ చేసుకోవచ్చు, 396 కరెంట్ మార్కెట్ ప్రైస్, 396 నుంచి 370 మధ్యలో. అండ్ బ్రిటానియా ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి డెఫినెట్లీ, ఎందుకంటే స్టాక్ లో మంచి బ్రేక్అవుట్ రావడం చేసాం, నా ఉద్దేశంలో ఇట్స్ ఓన్లీ రిట్రేస్మెంట్ ఆఫ్ ద ఫాల్, సో డెఫినెట్లీ ఇంకొద్ది ఫాల్ ఉన్నప్పటికీ ప్రాబ్లీ బ్రిటానియా మైట్ గో అప్ స్టిల్ ఫర్దర్. సో ఈ స్టేజ్ లో ప్రాబ్లీ ఐ థింక్ కీ సపోర్ట్ దీనికి చూస్తే కనుక 5578 దగ్గరే ఉంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్, బట్ మనం గమనించాల్సింది ఏంటంటే 4400 నుంచి 6900 వరకు లాస్ట్ 5 మంత్స్ లోనే పెరిగిన స్టాక్, అంటే క్లోజ్ టు 2500 పాయింట్స్ పెరిగినాక అట్లీస్ట్ 30-40% రిట్రేస్మెంట్ ఆర్ 50% రిట్రేస్మెంట్ కనుకున్నా కూడా ఇట్ కెన్ కమ్ టు 5200. సో అది బ్యాక్ ఆఫ్ మైండ్ పెట్టుకుని 2-3 price points లో మీరు బ్రిటానియా అక్యుమినేట్ చేసుకోవచ్చు. రాఘవబాబు మెయిల్ పంపించారు, ఇన్సూరెన్స్ స్టాక్స్ కొనుక్కోవడానికి కొనుక్కోవడం కరెక్ట్ అయినా మంచిదైనా 3 to 5 ఇయర్స్ కోసం? సో మనం ఎప్పుడు పదే పదే చెప్పిందే అండి, ఇన్సూరెన్స్ స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్లీ కొనుక్కోవచ్చు అని, అది స్టాక్స్ లిస్ట్ కావడం ప్రారంభించినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం, సో దే ఆర్ ఓన్లీ ఫర్ లాంగ్ టర్మ్ అని. బట్ సర్ప్రైజింగ్లీ ఈ మధ్య బాగా పెరిగిన సెక్టర్లో ఇన్సూరెన్స్ సెక్టర్ కూడా మనకు కనిపిస్తుంది. సో మీరు సెలెక్ట్ చేసిన SBI లైఫ్, ICICI ప్రొడెన్షియల్ రెండు యాడ్ చేసుకోవచ్చు,
యాడ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఆల్సో, బట్ అవాయిడ్ జేఏసి రీ ఇన్సూరెన్స్. తర్వాత నరేష్ కుమార్ మెయిల్ పంపించారు, ఆయన ఓకాడ్ ఫార్మా 673 కొనాలట, ఏం చేయాలి, ఎవరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? ఒకహార్డ్ అయితే మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చండి, అంటే యావరేజ్ మీరు అంటే బాగా పడితేనే, ఇంకా ఫర్దర్ గా ఫాల్ ఉంటేనే యావరేజ్ చేసుకోండి. మీరు పడిన దగ్గర నుంచి ఒక 50 రూపాయలు పడిందండి, కాబట్టి ఇప్పుడు యావరేజ్ చేయాల్సిన అవసరం లేదు. 600 and 620 ఆ లెవెల్, అంటే ఇప్పుడున్న ప్రస్తుతం లెవెల్స్ లో కొంత సపోర్ట్ ఉంది. ఒక పుల్ బ్యాక్ ర్యాలీ అనేది మళ్ళీ దీంట్లోకి రావచ్చు, వచ్చినప్పుడు మీరు మీ లెవెల్స్ కి వస్తే అక్కడ ఎగ్జిట్ కానీ షార్ట్ టర్మ్ అయితే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఉంచండి. మిగతా ఫార్మా స్టాక్స్ అని బాగున్నాయి అయితే మిగతా వరకు కంపేర్ చేసుకుంటే ఇది అంత స్ట్రాంగ్ లేదండి, కాబట్టి ఒక సెల్లింగ్ అనేది రీసెంట్ గా వచ్చింది, కాబట్టి ఈ లెవెల్ ఆగొచ్చు. మీరు ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. వైజాగ్ నుంచి వెంకటేష్ లైన్ ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్, నేను అశోక లేలాండ్ 130 rupees లో 300 shares కొన్నానండి. అలాగే భారత్ ఫోర్స్ 650 rupees లో 50 shares కొన్నానండి. మనప్పురం 95 rupees లో 400 shares, వీగా 200 rupees లో 100 shares కొన్నానండి. అదే ఇప్పుడు మీ పొజిషన్ ఎలా ఉంటారు అంటే హోల్డ్ చేయమంటారా అమ్మేయమంటారా ఏంటి అని, అంటే మార్కెట్ బాగాలేదు సార్ ట్రెండ్ వాళ్ళు. మీరు చూస్ చేసిన స్టాక్స్ ఆర్ గుడ్ స్టాక్స్ అండి, మార్కెట్ బాగున్నప్పుడు డెఫినెట్లీ పడతాయి. ఫర్ ఇన్స్టాన్స్ అశోక్ లేలాండ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 160 నుంచి క్లోజ్ టు 110 దాకా వచ్చి ఇప్పుడు 130 మీరు కొన్న ప్రైస్ దగ్గర ఉంది. సో మళ్ళా 106-110 కి రావచ్చు, మేబీ రావచ్చు అండి, బట్ అగైన్ మీ టైం వ్యూ ఎంత, ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తారో అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి స్టాక్స్ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా యావరేజ్ చేయాలి. ఫర్ ఇన్స్టాన్స్ భారత్ ఫోర్జ్ అశోక్ లేలాండ్ మేబీ 110 సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. భారత్ ఫోర్జ్ స్వింగ్ లో 575, అంటే క్లోజ్ టు అబౌట్ 75 rupees పడితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. అదేవిధంగా వీగార్డ్ ఈస్ ప్రాబ్లీ ఐ థింక్ మీరు కొన్న ప్రైస్ కన్నా ఆల్మోస్ట్ కొద్దిగా తగినప్పటికీ 3-4 rupees. మేజర్ సపోర్ట్ 180 దగ్గర ఉంది ఈ స్టాక్ కూడా. సో 10-15% పడతాం ఈస్ కామన్ అండి ఇట్లాంటి వొలటైల్ మార్కెట్ లో. అండ్ నెక్స్ట్ 1 year దేర్ వుడ్ బి లాట్ ఆఫ్ వొలటాలిటీ, సో అది బ్యాక్ ఆఫ్ మైండ్ పెట్టుకుని డెఫినెట్లీ మీరున్న స్టాక్స్ ఆర్ గుడ్ స్టాక్స్, ఓన్లీ షార్ట్ టర్మ్ పెయిన్ ఉండొచ్చు, అదర్వైజ్ ఐ థింక్ హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ ట్రేడింగ్ పొజిషన్స్ అయితే యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాసెస్. ఓకే, మరిన్ని కాల్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత. సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. మార్కెట్స్ ఇన్ఫాక్ట్ నిఫ్టీ ఫ్లాట్ గా ప్రారంభమైంది. సెన్సెక్స్ లో 130 పాయింట్ల లాభం మనం చూస్తున్నాం. సో మారుతి సుజుకి, టైటాన్ ఈ రెండు వీక్గా ఉన్నాయి. అలాగే సెన్సెక్స్ 76 పాయింట్లు, నిఫ్టీ 11,288 నిన్నటి లెవెల్ దగ్గరే ఇవాళ కూడా మనకు కనిపిస్తుంది. సో ఇన్ఫోసిస్ ఐటీ ప్యాక్లో లాభాలు కనిపిస్తున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాంటి స్టాక్స్ లాభాలతో ఉంటే హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ఇవన్నీ వీక్గా ఉన్నాయి బికాస్ క్రూడ్ ప్రైసెస్ ఆర్ నౌ ఎట్ అగైన్ $80. టైటన్ వీక్గా ఉంది, సన్ఫార్మా వీక్గా ఉంది. అలాగే అడ్వాన్స్ డిక్లైన్స్ కనుక మనం గమనిస్తే 127 స్టాక్స్ బీఎస్సీలో పెరిగి ఉంటే 55 స్టాక్స్ డిక్లైన్స్లో అంటే నష్టాల్లో కనిపిస్తున్నాయి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీక్గా ఉంది, నిఫ్టీ బ్యాంక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వీక్, 0.3% తగ్గింది. అండ్ డాలర్తో రూపాయి 72.9 ఆల్మోస్ట్ 73 దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి ఐటీ ప్యాక్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటే మనం మిగతా బోత్ బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, ఇవన్నీ కూడా నష్టాలతో మనకు ఆర్ ఫ్లాట్గా కనిపిస్తుంది. నిఫ్టీ అయితే 11,290 దగ్గర. యాక్సిస్ బ్యాంక్ పాజిటివ్గా ఓపెన్ అయింది, హెచ్ఈఎల్ పాజిటివ్గా ఓపెన్ అయింది, విప్రో పాజిటివ్గా ఉంది. సో ఓపెనింగ్ ట్రేడ్లో మనకు ఐటీ అండ్ సెలెక్ట్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో కొంత బయింగ్ అనేది గమనిస్తూ ఉన్నాం. తర్వాత ఈ మెయిల్ తీసుకున్నాం, వాణి మెయిల్ పంపించారు. 330 ఎస్ బ్యాంక్ తీసుకున్నారంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం? ఎస్ బ్యాంక్ ప్రాబ్లీ ఆల్మోస్ట్ 390 నుంచి పడిన స్టాక్ అండి, 316-315 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్. దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది అరౌండ్ 305-285 మధ్యలో ఉందండి. సో మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ 310-285 మధ్యలో 2 price points చూస్ చేసుకుని యావరేజ్ చేసుకోవచ్చు. మరి కొద్దిగా డెవలప్మెంట్స్ గమనిస్తుండండి, ఎస్ బ్యాంక్ సంబంధించి మేనేజ్మెంట్ చేంజ్ ఏదైనా ఉంటుందా అనేది ఒకటి మార్కెట్ కన్సర్న్స్ వ్యక్తమవుతున్న కౌంటర్ ఇది, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన కౌంటర్ కూడా, అన్లైక్ ఏ కోటక్ బ్యాంక్ ఆర్ ఇండస్ఇండ్ బ్యాంక్. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి రాము లైన్లో ఉన్నారు. హలో, హలో, అడగండి రాము.
శంకరా బిల్డింగ్ ఈ ప్రైస్ లో తీసుకొచ్చండి. ఇంకోటి హెచ్ఐఎల్ ఉంది కదా అది కూడా తీసుకొచ్చండి. ఇంకోటి స్కిప్ అండ్ మూడు తీసుకొచ్చండి ప్రైస్ లో. శంకరా బిల్డింగ్ అండ్ హెచ్ఐఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ హెచ్ఐఎల్ అండి. ఇంకోటి స్కిప్పర్ స్కిప్పరా స్కిప్పర్ లిమిటెడ్ అండి. ఓకే సో స్కిప్పర్ హెచ్ఐఎల్ అండ్ శంకరా బిల్డింగ్. ఐ థింక్ మీరు చూస్ చేసుకున్న స్టాక్స్ చాలా వీక్ స్టాక్స్ అండి. నా ఉద్దేశంలో ఈ షుడెంట్ బై, ఎందుకంటే 279 నుంచి ఆల్మోస్ట్ 120 దాకా పడిన స్టాక్ స్కిప్పర్ అనేది. సో డెఫినెట్లీ వద్దనే చెప్తాను. అండ్ శంకరా బిల్డ్ కాన్ కూడా బేసికలీ దేర్ ఆర్ సమ్ కాంట్రవర్సీస్ ఆ స్టాక్ లో. ఐ థింక్ ఈ స్టాక్ కూడా చాలా స్టీప్ కరెక్షన్ అయింది. ఐ థింక్ ఇలాంటి మార్కెట్ కరెక్షన్స్ లో దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ కెన్ గో విత్ కన్స్యూమర్ స్టేపుల్స్ అండ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్. సో మిడ్ క్యాప్స్ ఇలాంటి స్టాక్స్ మేబీ రిస్క్ ఇక్కడ నుంచి కూడా ఉంటాయండి. రివార్డ్ సంగతి పక్కన పెడితే కనుక మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రిస్క్ కొద్దిగా ఈ స్టాక్స్ లో ఎక్కువ ఉంటుంది. సో గో ఫర్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఈ స్టేజ్ లో. మేబీ ఫార్మా అండ్ ఐటీ లో కొద్ది కరెక్షన్స్ లో యూ కెన్ పిక్ సమ్ స్టాక్స్. మంగళగిరి నుంచి నవీన్ లైన్ ఉన్నారు. హలో అదే అండి నవీన్. గ్లోబల్ స్పిరిట్ అను జిఎస్ఎస్ ఇంకోటి ఎయిట్లో తీసుకొచ్చండి. గ్లోబల్ స్పిరిట్స్ ఇంకోటి జిఎస్ఎస్ ఇంకోటెక్. జిఎస్ఎస్ ఇన్ఫోటెక్ గ్లోబల్ స్పిరిట్ అయితే రీసెంట్ గా 180-52 వీక్ హైక్ వెళ్లి అక్కడ నుంచి లాస్ట్ 2 డేస్ లో మనకి సెల్లింగ్ రావడం చూసామండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం వెయిట్ చేయండి ఇంకొంత స్టాక్ పడడానికి. అంటే ఐ మీన్ 160 ఆ లెవెల్ గానీ సస్టైన్ కాకపోతే మరింత వీక్ కావచ్చు. వీక్నెస్ అయితే కరెక్షన్ లో మీరు కొనుక్కోవచ్చు అండి. ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ పరంగా లాంగ్ టర్మ్ లో గ్లోబల్ స్పిరిట్ ని కొనుక్కోమని చెప్తాను. అయితే ఇప్పుడే కాదు కొంచెం వెయిట్ చేయండి. 160 పైన సస్టైన్ అయినా కొనండి, లేదా 160 బిలో వస్తే మాత్రం కొంచెం మళ్ళీ 144 ఆ లెవెల్ టెస్ట్ చేయొచ్చు. అక్కడ ఒక బయింగ్ పాయింట్ లో కొనుక్కోమని చెప్తాను. జిఎస్ఎస్ ఇన్ఫోటెక్ అవాయిడ్ చేయండి మీరు. ఇట్స్ ఎ స్పెక్యులేటివ్ కౌంటర్. దానికంటే మంచి కంపెనీలు బాగా ఎక్కువ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ వైపు వెళ్ళండి. ఇలాంటి ఆపరేటర్ డ్రివెన్ కౌంటర్స్ వైపు డోంట్ గో. తర్వాత మెయిల్ మౌనిక మెయిల్ పంపించారు. ఎస్కాన్స్ ఉన్నాయంటే 629లో, ఎక్సైడ్ 197, డెల్టా కార్ప్ 239 ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? మీ దగ్గర ఉన్న స్టాక్స్ ఆర్ గుడ్ స్టాక్స్ అండి. బేసికలీ ఐ థింక్ మీరు ఇంకో 1 ఇయర్ వ్యూ ఉంటే డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఐ థింక్ ఎక్సైడ్ యూ బాట్ ఎట్ ఎ గ్రేట్ ప్రైస్ 190, ఆల్మోస్ట్ 320 దాకా వెళ్లి మళ్ళీ 274 ఆ ప్రైస్ ఉంది ఇప్పుడు. సో డెఫినెట్లీ లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయమని చెప్తాను. ఎస్కార్ట్స్ మేబీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ యూ కెన్ అటెంప్ట్ అండి. మేబీ కొద్ది పుల్ బ్యాక్ వచ్చి 830-840 వస్తే కనుక అక్కడ ప్రాఫిట్ బుక్ చేయండి. అదర్వైజ్ డెల్టా అండ్ ప్రాబ్లీ ఎక్సైడ్ యూ కెన్ హోల్డ్. తర్వాత కలర్ గుంటూరు నుంచి శ్రీరామ్. హలో హలో అదే అండి శ్రీరామ్. సార్ శ్రీ దిగ్విజయ్ సిమెంట్ 56 తీసుకున్నాము. శ్రీ దిగ్విజయ్ సిమెంట్స్ శ్రీ దిగ్విజయ్ సిమెంట్ మీకు సిమెంట్ స్పేస్ లోనే మంచి స్టాక్స్ ఉన్నాయండి. కాబట్టి మీరు దీంట్లో నుంచి మీరు షిఫ్ట్ కావడం చాలా వరకు బెటర్ అండి. లైక్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ మనకి వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్ లో ఉన్నాయి. లైక్ ఏసీసీ కానీ అటువంటి వాటి శ్రీ దిగ్విజయ్ సిమెంట్ ఇప్పట్లో పెద్దగా పెరకపోవచ్చు అండి. అట్లనే బాగా పడుతుందని చెప్పలేదు, సైడ్ వేస్ లో ఉండొచ్చు. కాబట్టి దీంట్లో నుంచి ర్యాలీస్ లో ఎగ్జిట్ కమని చెప్తాను. హైదరాబాద్ నుంచి శశి. హలో అదే అండి శశి. సార్ గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ సార్. ఇది ఎల్టీ ఫుడ్స్ మరి అంటే నేను 58 లో బై చేశాను సార్, అప్పుడు పడిందని. ఇప్పుడు మరి 44-45 రేంజ్ లో ఉంది. ఇప్పుడు ఎవరైతే చేయవచ్చు అంటారా, లేకపోతే సేల్ చేయమంటారా? ఎల్టీ ఫుడ్స్ ఎల్టీ ఫుడ్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 2016 నవంబర్ లో 20 రూపీస్ ఉన్న స్టాక్ అండి. సో 20 నుంచి ఆల్మోస్ట్ 110 దాకా పెరగటం చేశాం. అండ్ ప్రాబ్లీ డౌన్ ట్రెండ్ లో ఉందనే చెప్పొచ్చు అండి. అన్ని మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే 77 బ్రేక్ అయిందో ఒక డౌన్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయింది. బట్ అగైన్ పుల్ బ్యాక్ ర్యాలీస్ వస్తాయండి ఇలాంటి స్టాక్స్ లో. సో లాస్ట్ టైం కూడా మనం లో 57 దాకా వచ్చి 68 దాకా అప్ సైడ్ మూవ్మెంట్ రావడం చూసాం. సో నా ఉద్దేశంలో మరి 55 లో కొన్నా అన్నారు. 53-80 అనేది 20-day మూవింగ్ యావరేజ్, ఇన్ కేసు అక్కడికి వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే ఇలాంటి వీక్ స్టాక్ లో మనం ఎంటర్ అయితే ఐ థింక్ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ అండి. అండ్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది, రివార్డ్ తక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ ఎగ్జిట్ అరౌండ్ 53 అని నా సజెషన్. తర్వాత కోదా నుంచి గిరి లైన్ ఉన్నారు. హలో నమస్తే సార్. నమస్తే అండి, అడగండి గిరి. రాజీవ్ గారు చెప్పండి సార్. సార్ దీపక్ నైట్రేట్ ఉన్నాయండి, స్టాక్ ఏంటి సెల్ చేయాలా లేకపోతే? దీపక్ నైట్రేట్ ప్రాఫిట్స్ లో ఉన్నారా, లాస్ట్ లో ఉన్నారా? లాస్ట్ లో ఉన్నారు.
యా స్టాక్ ఈస్ వెరీ గుడ్ స్టాక్ అండి, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 298 అనేది జనవరిలో హై ఫామ్ అయింది అండ్ 215 దాకా కరెక్ట్ అవటం చూసాం. అండ్ లాస్ట్ టైం ర్యాలీ మనం చూస్తే కనుక 250 నుంచి 290 అగైన్ మనకి 10 డేస్ లోనే పెరగడం జరిగింది. సో స్టాక్ ఈస్ గుడ్ స్టాక్ అండి, సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని నా సజెషన్. ఓన్లీ థింగ్ ఏంటంటే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు హైలో కొనుంటే. సో నా ఉద్దేశంలో 230 అండ్ 215 ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ గా పరిగణిస్తాం ఈ స్టాక్ ని. సో ఇన్ కేస్ ఆ రేంజ్ వస్తే కనుక డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా తీసుకోండి. మీకు 1 ఇయర్ లో 15% 20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ డెఫినెట్లీ హోల్డ్. రాజేష్ విజయవాడ నుంచి 2000 రూపాయలు వాళ్ళ అమ్మాయి కోసం ఇన్వెస్ట్ చేస్తారు లాంగ్ టర్మ్ లో, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి? మీరు చాలా టైం ఉంది, కనీసం ఒక 15 to 20 ఇయర్స్ టైం ఉంది కాబట్టి సెలెక్ట్ గుడ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ స్కీమ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, ఆర్ గో విత్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్, మోడరేట్ రిస్క్. బ్యాలెన్స్డ్ ఫండ్స్ లో మీకు చాలా స్కీమ్స్ మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్, లేకపోతే చిల్డ్రన్ కేర్ కోసం ఉంది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లో చైల్డ్ కేర్ ఫండ్, ఇట్ ఈస్ గివింగ్ డీసెంట్ రిటర్న్స్ యాన్యువల్లీ 15 to 20% రిటర్న్స్ ఇస్తున్న స్కీమ్స్ ఇవి. ఆర్ హెచ్డిఎఫ్సి లో కూడా హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ అనేది ఉంది. సో ఇలాంటి స్కీమ్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి అండ్ కన్సిస్టెంట్ గా ఎస్ఐపి చేస్తూ ఉండండి, లాంగ్ రన్ లో మీరు మంచి కార్పస్ బిల్డ్ చేసుకోగలుగుతారు. తర్వాత హరి, కాన్ఫిడెన్స్ పెట్రోలియం కొనాలట 31 రూపాయల్లో, ప్రాఫిట్ బుక్ చేసుకుంటారా? వెరీ లెస్ నోన్ స్టాక్ అండి, ఇట్స్ ఓన్లీ లిస్టెడ్ ఇన్ బిఎస్సీ అండ్ లాస్ట్ 1.5 ఇయర్ గా చూస్తే కనుక ఆల్మోస్ట్ 13 రూపీస్ నుంచి 55 దాకా పెరిగిన స్టాక్, అరౌండ్ 44 రూపీస్ ఉంది. సో నా ఉద్దేశంలో అట్లీస్ట్ 50% యూ షుడ్ బుక్ అండి, 50% ప్రాఫిట్ మీకు వస్తుంది కాబట్టి. అండ్ బ్యాలెన్స్ 50-36 కింద మీరు స్టాప్ పెట్టుకుని 53-54 వస్తే కనుక డెఫినెట్లీ ఎగ్జిట్. నాట్కో ఫార్మా స్ట్రాంగ్ గా ఉంది, గోద్రేజ్ అగ్రోవెట్ స్ట్రాంగ్ గా ఉంది, అలాగే పవర్ గ్రిడ్, రాజేష్ ఎక్స్పోర్ట్స్, ఇలాంటి ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్, గోద్రేజ్ కన్స్యూమర్, కార్బోనమ్ యూనివర్సల్, కేఈసి ఇంటర్నేషనల్, ఇలాంటి కౌంటర్స్ లో మనకు ప్రాఫిట్స్ ఉన్నాయి. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ నిన్న బాగా పెరిగిన స్టాక్, ఇవాళ 4% తగ్గింది. గ్రాన్యూల్స్ 4% తగ్గింది. అలాగే ఇండియాబుల్స్ వెంచర్స్ 700 రూపీస్కి వచ్చేసింది. స్టెర్లైట్ టెక్నాలజీస్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్ ఇందా కూడా ఎవరో అడిగారు, ఇవన్నీ వీక్గా ఉన్న స్టాక్స్. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ లో, కీప్ వాచింగ్ టీవీ 5.